పంతొమ్మిది వందల యుగంలో చెప్పాల అనే వ్యక్తిని చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది ఆ కాలంలో స్లైడ్లపై ప్రయాణించడం చాలా సాధారణం అప్పట్లో ఏదైనా వస్తువులను ఒక చోట నుంచి మరొక చోటకి షిఫ్ట్ చేయాలి అంటే స్లైడ్ యూజ్ చేసేవారు అయితే ఈ రైడ్ కోసం కుక్కలను ఉపయోగించేవారు చెప్పాల కూడా ఒక స్లైడ్ రైడర్ అతని దగ్గర చాలా బలమైన డాగ్స్ ఉండేవి వాటి ద్వారా అతని ప్రయాణం సులభమయ్యేది ఒకరోజు చెప్పాల ఇంట్లో ఒక కొత్త పప్పి పుడుతుంది అయితే అది చాలా వీక్గా ఉంటుంది చెప్పాల దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు అనుకుంటాడు ఎందుకంటే మిగతా డాగ్స్ లాగా దాన్ని రైడ్కి తీసుకువెళ్ళలేడు కాబట్టి అందువల్ల అతను ఆ డాగ్ని ఎవరికైనా ఇచ్చేయాలి అనుకుంటాడు కానీ అతని భార్య నిరాకరిస్తుంది ఎందుకంటే ఆమె డాగ్స్ అన్నిటినీ తన పిల్లల్లాగా చూసుకుంటుంది చెప్పాల భార్య ఆ చిన్న కుక్క పిల్లకి టోగో అని పేరు పెడుతుంది ఆమె దాన్ని సొంత బిడ్డలాగా చూసుకుంటుంది చెప్పాలతో నేను అన్ని డాగ్స్ని నా సొంత పిల్లల్లాగా చూసుకుంటున్నాను నేను ఒక్క డాగ్ని కూడా నా నుంచి దూరం చేసుకోలేను అంటుంది అలాగే టోగో చాలా చిన్నది కాబట్టి మనం దానికి అవకాశం ఇవ్వాలి అంత తొందరగా నిర్ణయానికి రాకూడదు అంటుంది చెప్పాల ఇష్టం లేకపోయినా భార్య మాట వింటాడు సమయం గడిచే కొద్దీ టోగో పెరిగి పెద్దదవుతుంది అలాగే అది చాలా నాటి చెప్పాల భార్య ఎప్పుడు టోగోని స్లైడ్ రైడ్కి తీసుకుని వెళ్ళు అంటూ ఉండేది కానీ సెపాల టోగో చాలా వీక్ ఉంది అది స్లైడ్ రైడ్లో సర్వైవ్ అవ్వలేదు అంటాడు ఒకరోజు సెపాల టోగోని తన ఫ్రెండ్కి ఇచ్చేస్తాడు కానీ చెప్పాల భార్యకి తెలుసు టోగో ఎంత రాక్షసునో దాన్ని ఎవరూ ఇంట్లో ఉంచుకోలేరు అయితే అనుకున్నట్లుగానే జరుగుతుంది తర్వాత రోజు అతను టోగోని తిరిగి తీసుకుని వస్తాడు ఈ డాగ్ రాక్షస్ని నేను నా దగ్గర ఉంచుకోలేను అంటాడు అది విని చెప్పాల భార్య స్మైల్ ఇస్తుంది ఎందుకంటే టోగో చాలా నాటి కాబట్టి చెప్పాల మిగిలిన డాగ్స్ని రైడ్కి తీసుకుని వెళ్ళినప్పుడు టోగో కూడా వెనకాలే వెళ్తుంది చెప్పాల దాన్ని కంచె వెనక కట్టిపడేసేవాడు అయినా కూడా అది నేలని తవ్వి బయటకు వచ్చేది అక్కడి నుంచి పారిపోయి నేరుగా చెప్పాల వెనకాలే వెళ్తుంది టోగో రావడం వల్ల మిగతావి కూడా దాంతో ఆడుకుంటూ ఉంటాయి అందువల్ల చెప్పాల ప్రాక్టీస్ పాడవుతుంది ఒకరోజు అది నేలలో పడిపోతుంది అందువల్ల దాన్ని రూమ్లో లాక్ చేస్తాడు అయితే టోగో కష్టపడి అక్కడి నుంచి కూడా బయటికి వచ్చేస్తుంది తర్వాత ఒకరోజు చెప్పాల తన ఫీమేల్ ఫ్రెండ్తో టోగోని తనతో ఉంచుకోమని ఒప్పేస్తాడు ఆమె చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది ఆమె టోగో రూమ్లోనే ఉండాలి అనుకుంటుంది చెప్పాలకి ఏమీ అభ్యంతరం ఉండదు టోగోని తన ఫ్రెండ్ దగ్గర వదిలేసి వెళ్ళిపోతాడు అయితే వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయిన కొద్దిసేపటికి టోగో విండో బద్దలు కొట్టుకుని బయటికి వచ్చేస్తుంది తిరిగి మళ్ళీ చెప్పాల దగ్గరికి వెళ్ళిపోతుంది చెప్పాల దాని కండిషన్ చూసి షాక్ అవుతాడు దానికి బాగా దెబ్బ తగిలి ఉంటుంది రక్తం కూడా కారుతూ ఉంటుంది అందువల్ల దాన్ని ఇంటికి తీసుకుని వెళ్ళడానికి స్లైడ్ మీద కూర్చోబెడతాడు కానీ అది స్లైడ్ మీద కూర్చోదు మిగతా వాటిలాగా పరిగెట్టాలి అనుకుంటుంది చాలా ప్రయత్నం చేసినా కూడా టోగో స్లైడ్ మీద కూర్చోదు అందువల్ల చెప్పాల దాన్ని మిగతా వాటితో కలిపి కట్టేస్తాడు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత చెప్పాల ఒక విషయం నోటీస్ చేస్తాడు టోగో చాలా ఎనర్జెటిక్ మిగతా డాగ్స్ కంటే చాలా చాలా వేగంగా పరిగెడుతుంది సో చెప్పాల అన్నిటికంటే టోగోని ముందు కట్టేస్తాడు టోగో చాలా వేగంగా ఇంటికి చేరుకుంటుంది అది చూసి చెప్పాల చాలా ఆశ్చర్యపోతాడు చాలా సంతోషిస్తూ వెళ్ళి తన భార్యకి ఈ విషయం చెప్తాడు అది లీడ్ ఆగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు సెప్పాల భార్య కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది సెపాల టోగో వల్ల చాలా స్లైడ్ రైడ్స్ విన్ అవుతాడు అలా సెపాలా టోగో చాలా ఫేమస్ అవుతారు అలా సమయం గడుస్తూ పన్నెండు సంవత్సరాలు అవుతుంది టోగో ఇప్పుడు చాలా ఓల్డ్ అయి ఉంటుంది ఒకరోజు చెప్పాలా తిరిగి తన సిటీకి వచ్చినప్పుడు అక్కడ ఒక వ్యాధి సోకిందని అది అందరికీ వ్యాప్తి చెందుతుందని తెలుస్తుంది దాని పేరు డిప్తీరియా అది పిల్లల మీద చాలా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది దానివలన పిల్లలు ప్రాణాలు కూడా పోతున్నాయి కాబట్టి అందరూ చాలా కంగారు పడుతూ ఉంటారు తర్వాత మీరు ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తాడు అందులో చెప్పాలా కూడా ఉంటాడు ఆ వ్యాధికి ఒక యాంటీటోట్ ఉంది అది ఇక్కడ నుంచి ఆరు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న నెవాడలో ఉంది కానీ అక్కడికి వెళ్ళడం చాలా ప్రమాదకరం ఎందుకంటే ఒక పెద్ద తుఫాను రాబోతుంది అంటాడు తర్వాత మేయర్ చెప్పాలని వాతావరణం ఎలా ఉంది అని అడుగుతాడు చెప్పాలా నేను వచ్చేటప్పుడు వాతావరణం అస్సలు బాగలేదు డాగ్స్ కూడా చాలా భయపడ్డాయి అంటాడు టోగో కూడా చాలా భయపడింది టోగో చాలా సంవత్సరాల తర్వాత ఇలా భయపడింది అది వాతావరణం చూసి భయపడుతుంది అంటే మనం కూడా భయపడాలి అంటాడు తర్వాత చెప్పాలా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు దారిలో ఒక డాక్టర్ లిఫ్ట్ అడుగుతాడు అప్పుడు చెప్పాల తన స్లైడ్ మీద హాస్పిటల్లో డ్రాప్ చేస్తాడు హాస్పిటల్లో చాలామంది పిల్లలు వ్యాధి పారిన పడి అవస్థపడటం చెప్పాలా చూస్తాడు మెడిసిన్ తీసుకుని రాకపోతే పిల్లల ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది అదంతా చూసి చెప్పాల ఆలోచనలో పడతాడు ఇంటికి వెళ్ళి భార్యతో నేను మెడిసిన్ తీసుకురావడానికి తప్పకుండా వెళ్తాను టోగోని కూడా నాతో పాటు తీసుకుని వెళ్తాను అంటాడు చెప్పాల భార్య టోగోకి ఇప్పుడు పన్నెండు సంవత్సరాలు వచ్చాయి మీరే అన్నారు ఇప్పుడు టోగో అంత స్ట్రాంగ్గా లేదు అని అంటుంది పైగా వాతావరణం కూడా బాగాలేదు నేను మీరు దాని సావుకి కారణం కాకూడదు అనుకుంటున్నాను మీరు జీవితాంతం ఈ విషయంలో బాధపడాల్సి వస్తుంది అని చెప్తుంది అయినా కూడా చెప్పాలా టోగోని వదిలి వెళ్ళాలి అనుకోవడం లేదు ఉదయాన్నే టోగోని తీసుకుని భార్యకి బాయ్ చెప్పి వెళ్ళిపోతాడు చెప్పాలా తన డాగ్స్తో ముందుకు ప్రయాణిస్తూ ఉంటాడు తుఫాను కూడా ముందుకు సాగుతూ ఉంటుంది అక్కడ గాలి కూడా చాలా వేగంగా వేస్తూ ఉంటుంది చెప్పాలకి దారి కూడా కనపడదు టోగో అన్నిటికంటే ముందు ఉంటుంది చెప్పాల వాటిని ముందుకు పదండి అని చెప్తూ ఉంటాడు ఎందుకంటే నేవాడ నుంచి మెడిసిన్ తీసుకుని త్వరగా తిరిగి రావాలి చెప్పాల తన డాగ్స్తో లోతైన స్లైడ్ మీద ఉంటాడు అదే టైంలో టోగో అక్కడ ఆగిపోతుంది అయితే చెప్పాలకి ఏమీ అర్థం కాదు టోగో భయంకరమైన తుఫాన్లో కూడా ఆ స్ట్రోమ్ని చూస్తుంది అందువల్ల అది అక్కడే ఆగిపోతుంది సో వాళ్ళు బ్రతికిపోతారు చెప్పాల టోగో కాలికి పెద్ద గాయమయ్యి రక్తం కారుతూ ఉండడం చూస్తాడు అలా చాలా దూరం ప్రయాణం చేసిన తర్వాత ఒక అవుట్ పోర్ట్ దగ్గర ఆగుతారు అక్కడ ఒక డాక్టర్ ఉంటుంది ఆమె టోగో ఇప్పుడు పన్నెండేళ్ళకి వచ్చేసింది చాలా వీక్గా ఉంది ఇంత దూరం ప్రయాణం చేయడం టోగోకి మంచిది కాదు అంటుంది తర్వాత రోజు చెప్పాల డాక్స్తో అక్కడి నుంచి స్టార్ట్ అవుతాడు మరోవైపు హాస్పిటల్లో పిల్లల పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది ఇంకోవైపు చెప్పాల త్వరగా గమ్యం చేరుకోవడానికి షార్ట్కట్లో వెళ్తూ ఉంటాడు ఒక చోట చాలా వరకు గడ్డ కట్టుకుని పోయి సరస్సు కనిపిస్తుంది ఇంకోవైపు తుఫాను ముంచుకొస్తుంది అయినా కూడా చెప్పాలా భయపడడు తన డాగ్స్తో ముందుకు సాగండి అని చెప్తాడు అవి చాలా వేగంగా ముందుకు సాగుతూ ఉంటాయి మంచు గడ్డలు కదులుతూ ఉంటాయి అయినా అవి వేగంతో ముందుకు వెళ్తూనే ఉంటాయి తర్వాత అవి చాలా కష్టంగా ఆ మంచు సరస్సుని దాటేస్తాయి రోజంతా ప్రయాణించిన తర్వాత ఇంకో చెక్ పోస్ట్కి చేరుకుంటారు అక్కడ కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటారు మరోవైపు శప్పాల భార్య మేయర్ దగ్గరికి వెళ్తుంది అతను మెడిసిన్ నావేడా నుంచి పంపించారు కాబట్టి దారిలో మెడిసిన్ చెప్పాలకి చేరుతుంది శప్పాల షార్ట్ కట్లో వెళ్తున్నాడు ఒకవేళ షార్ట్ కట్లో మెడిసిన్ చేరకపోతే తన ప్రయాణం ఇంకా ఎక్కువ పెరిగే అవకాశం ఉంది అంటాడు మరోవైపు శప్పాల రోజంతా ప్రయాణించిన తర్వాత ఇంకో చెక్ పోస్ట్కి చేరుకుంటాడు టోగో పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది కానీ అది ముందు ప్రయాణించాలి అనుకుంటుంది అది ఆగిపోవాలి అనుకోవడం లేదు అది లీడ్ చేయాలి అనుకుంటుంది మళ్ళీ ప్రయాణం మొదలు పెడతారు చెప్పాలకి షార్ట్ కట్లో మెడిసిన్ చేరకపోతే ఇంకా ప్రయాణం ఎక్కువ కావచ్చు అయితే చపాల చాలా అలిసిపోయి ఉంటాడు అతని కళ్ళు మూసుకుపోతూ ఉంటాయి కానీ తన డాగ్స్ మెరుపు వేగంతో ముందుకు సాగుతూ ఉంటాయి మెడిసిన్ తీసుకుని వచ్చిన వ్యక్తి శపాలను చూసి ఆగుతాడు కానీ శపాల తన డాగ్స్తో ముందుకు వెళ్ళిపోతాడు ఆ వ్యక్తి చెప్పాలని గట్టిగా కేకలేసి పిలుస్తూ ఉంటాడు అయినా చెప్పాల అలసిపోవడం వల్ల వినిపించుకోడు పైగా అక్కడ ఎక్కువగా గాలి వీస్తూ ఉంటుంది అందువల్ల చెప్పాల అతని మాటలు వినలేకపోతాడు అయితే టోగో వింటుంది ఆ వ్యక్తి కూడా చెప్పాల తన మాటలు వినిపించుకోలేదు అనుకుంటాడు కానీ ఆ వ్యక్తి చూసేసరికి చెప్పాల తిరిగి వెనక్కి వస్తూ కనిపిస్తాడు ఎందుకంటే టోగో అక్కడే ఆగిపోతుంది తర్వాత వాళ్ళు ముందుకు వెళ్ళి ఒక చెక్ పోస్ట్ దగ్గర ఆగుతారు చెప్పాల ఫ్రెండ్ టోగోని ఇక్కడే వదిలేయ్ ఇలాంటి తుఫాన్లో నేను చాలా డాగ్స్ని కోల్పోయాను నువ్వు నీకు ఎంతో ఇష్టమైన టోగోని కోల్పోవడం నాకు ఇష్టం లేదు అంటాడు కానీ టోగో ఒప్పుకోడు టోగో నా లీడ్ డాగ్ అది లేకుండా నేను ప్రయాణించలేను అంటాడు తర్వాత చెప్పాల తన డాగ్స్తో ప్రయాణం మొదలు పెడతాడు మళ్ళీ ఇప్పుడు వాళ్ళ ఎదురుగా నిన్న దాటి వచ్చిన మంచు సరస్సు ఉంటుంది ఇప్పుడు ఆ మంచు కదులుతూ ఉంటుంది వీళ్ళు ఇప్పుడు ఈ మార్గంలో వెళ్ళకపోతే వాళ్ళ ప్రయాణం ఇంకో రోజు పెరుగుతుంది సో అదే ధరలో వెళ్ళాలని డిసైడ్ చేస్తాడు డాగ్స్తో ముందుకు సాగండి అని చెప్తాడు డాగ్స్ అన్నీ చాలా వేగంగా ముందుకు సాగుతూ ఉంటాయి ఆ మంచు సరస్సు నుంచి నీళ్లు కూడా రావడం మొదలవుతుంది వాళ్ళు ఆ సరస్సులో మునిగిపోతే అందరూ చనిపోతారు అయితే డాగ్స్ స్పీడ్ వల్ల చాలా కష్టపడి తీరానికి చేరుకుంటారు వాళ్ళు మంచు గడ్డ మీద నుంచి అవతలి ఒడ్డుకు చేరుకున్న లేపు అది విరిగిపోయి వేరవుతుంది చెప్పాల వెంటనే టోగోని ఒడ్డు వైపుకి విసిరేస్తాడు ఆ మంచు గడ్డని లాగమని చెప్తాడు టోగో చాలా గాయపడినప్పటికీ దాని బలమంతా ఉపయోగించి అందరినీ ఒడ్డుకు చేరుస్తుంది సెప్పాల అక్కడ నుంచి ఒక చెక్ పోస్ట్కి వెళ్తాడు అక్కడ అదే లేడీ డాక్టర్ ఉంటుంది ఆమె టోగోని చూడగానే ఆమె కళ్ళల్లో నీళ్ళు వస్తాయి ఆమె మీ డాగు చనిపోతుంది దాని పరిస్థితి చాలా దారుణంగా ఉంది అంటుంది ఆమె చెప్పాలని కూడా అప్సెట్ చేస్తుంది ఎందుకంటే చెప్పాలకి టోగో అంటే చాలా ఇష్టం చెప్పాల రాత్రి రెస్ట్ తీసుకుని ఉదయాన్నే ప్రయాణం మొదలు పెడతాడు అయితే ఈసారి టోగోని ముందు వైపు కాకుండా వెనక వైపు కట్టేస్తాడు అది చాలా గాయపడింది కాబట్టి ప్రయాణం చేయలేదు కానీ టోగో తన పొజిషన్లో వెళ్ళి నిలబడుతుంది చెప్పాలకి అది లీడ్ చేయాలి అనుకుంటుంది అని అర్థమవుతుంది చెప్పాల టోగోని ముందు కట్టేస్తాడు ప్రయాణం మొదలవుతుంది కొంచెం సేపు తర్వాత తుఫాను చాలా ప్రమాదకరంగా మారుతుంది చెప్పాలకి అస్సలేమీ కనిపించదు దారి కూడా కనిపించదు టోగో దగ్గరికి వెళ్ళి ఇప్పుడు నువ్వే మాకు దారి చూపించాలి నెక్స్ట్ చెక్ పోస్ట్ చేరుకోవాలి అంటాడు చెప్పాల తన మొహం మొత్తం కప్పేసుకుంటాడు టోగో వాళ్ళని ముందుకు తీసుకుని వెళ్తుంది కొంచెం దూరం వెళ్ళిన తర్వాత టోగో అలసిపోతుంది ఒక దగ్గర కూర్చొని ఉంటుంది చెప్పాల టోగో దగ్గరికి వెళ్ళి నువ్వు లేవాలి మనం ఈ మెడిసిన్ తీసుకుని వెళ్ళాలి మనం గమ్యం చేరకపోతే ఇక్కడ చనిపోతామంటాడు కానీ టోగో ఏమీ రెస్పాన్స్ అవ్వదు సెప్పాల టోగో వల్ల తన ప్రాణం నిలబడిందని చాలా సంతోషంగా ఉంటాడు కానీ టోగో ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వదు అప్పుడు ఒక వ్యక్తి ల్యాంథర్ తీసుకుని వస్తాడు అంటే టోగో తన పని పూర్తి చేసింది చెప్పాలని చెక్ పోస్ట్ వరకు తీసుకుని వచ్చింది సెప్పాల చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు టోగో వల్ల అందరి ప్రాణాలు నిలబడ్డాయి అందరూ లోపలికి వెళ్ళిపోతారు అయితే టోగో ఆరోగ్యం సరిగ్గా ఉండదు దాని ఆరోగ్య పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది అయితే అక్కడ ఎడ్ అనే వ్యక్తి ఉంటాడు అతన్ని సెప్పాల భార్య పంపింది అవుట్ పోస్ట్లో త్వరగా మెడిసిన్ తీసుకుని ఇక్కడికి రమ్మని పంపి ఉంటుంది ఎందుకంటే అక్కడ పిల్లల పరిస్థితి బాగుండదు రాత్రి అందరూ రెస్ట్ తీసుకుంటారు ఉదయాన్నే ఆ వ్యక్తి మెడిసిన్ తీసుకుని బయలుదేరుతారు కొంచెం సేపు తర్వాత నోమ్ సిటీకి చేరుకుంటాడు అక్కడ ఒక రిపోర్టర్ ఎదురు చూస్తూ ఉంటాడు ఎందుకంటే ఈ న్యూస్ న్యూయార్క్ సిటీ వరకు స్ప్రెడ్ అయి ఉంటుంది అదేంటంటే ఒక వ్యక్తి ఎంతో దూరం ప్రయాణం చేసి వ్యాధి బారిన పడిన పిల్లల కోసం మెడిసిన్ తీసుకుని రావడానికి వెళ్ళాడు అని ఆ రిపోర్టర్కి ఆ వ్యక్తి తన టీంతో మెడిసిన్ తీసుకుని వచ్చాడు అనుకుంటాడు అయితే ఆ రిపోర్టర్ చెప్పాలకి బదులుగా ఆ వ్యక్తి పేరును న్యూస్లో వేయిస్తాడు చెప్పాల భార్య చాలా డిసప్పాయింట్ అవుతుంది తర్వాత టోగో కూడా రికవర్ అవుతుంది డాగ్స్తో నోమ్ సిటీకి చేరుకుంటారు టోగోకి థ్యాంక్స్ చెప్పడానికి చాలామంది వస్తారు అందులో శపాల ద్వారా వ్యాధి న్యాయమైన పిల్లలు కూడా ఉంటారు అందులో ఒక అమ్మాయి వచ్చి టోగోని చూసి ఇది చనిపోతుందా అని అడుగుతుంది శపాల ఆ మాట విని ఇంట్లో నుంచి లేచి బయటికి వెళ్తాడు అప్పుడు అతని భార్య కూడా వెనకాలే వెళ్తుంది శపాల ఈరోజు టోగో ఈ పరిస్థితులు ఉండడానికి కారణం నేనే అంటాడు టోగోకి పన్నెండేళ్ళు ఉన్నాయి నేను దాన్ని నాతో తీసుకుని వెళ్ళి ఉండకూడదు అంటాడు చెప్పాల భార్య అదే ప్లేస్లో ఇంకెవరైనా ఉంటే ఈ పని చేయగలిగే వాళ్ళు అంటుంది చెప్పాల సైలెంట్ అవుతాడు చెప్పాలకి తెలుసు ఈ ప్లేస్లో ఎవరు ఉన్నా ఈ పని చేయలేరు అని తర్వాత రోజు ఉదయం చెప్పాల తన డాగ్స్తో ప్రాక్టీస్కి వెళ్తూ ఉంటాడు టోగో అది చూసి మిగతా వాటితో పాటు బయటికి వెళ్ళాలి అనుకుంటుంది అది ఇంట్లో ఉండాలి అనుకోవటం లేదు చెప్పాల అది అర్థం చేసుకుంటాడు అది స్లైడ్ లాగాలి అనుకోవడం లేదు అది సెప్పాలతో టైం స్పెండ్ చేయాలి అనుకుంటుంది కొన్ని రోజుల తర్వాత టోగో నార్మల్ అవుతుంది సెప్పాల తన భార్య టోగోతో కలిసి లాంగ్ జర్నీకి వెళ్తాడు రెండు సంవత్సరాల తర్వాత టోగోకి కొన్ని పిల్లలు పుడతాయి చాలామంది వాటిని కొనుక్కోవడానికి వెళ్ళేవాళ్ళు ఆ పిల్లల బ్రీడ్కి ఒక కొత్త పేరు పెడతారు ఆ పేరు సెప్పాల సెబేరియన్ తర్వాత పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో టోగో చనిపోతుంది ఆ తర్వాత కూడా సెప్పాలా డగ్స్ని ట్రైన్ చేసేవారు అయితే టోగో ఆ సిటీలో చాలా ఫేమస్ డగ్ ఈ ప్రపంచంలో అన్నిటికంటే అత్యంత అంకితభావంతో విశ్వాసంగా ఉండేది ఎంతగానో ప్రేమించేది డాగ్స్ మాత్రమే అని ఈ మూవీ ప్రూవ్ చేసింది ఈ సీన్తోనే మూవీ ఎండ్ అవుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ్ వీడియో డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్